సత్కథ సేకరణ సమర్పణ శ్రీ వేలమూరి లక్ష్మీ నరసింహమూర్తి. అది ఒక శివాలయం. ఒకరోజు ఆ శివాలయంలో పూజ చేయాలని అందరు దేవతలు వస్తూ ఉంటారు. మొదటగా యమధర్మరాజు తన వాహనమైన దున్నపోతుపై వచ్చి వాహనం దిగి గుడి ప్రక్కన ఉన్న చెట్టు కొమ్మపై ఓ చిన్న పిట్టను చూచి నవ్వి గుడి లోపలకు వెళతాడు. తర్వాత కొంత సమయానికి శ్రీ మహావిష్ణువు తన వాహనం గరుత్మంతుడిపై వచ్చి వాహనం దిగి గుడి లోపలకు వెళతాడు. ఆ విధంగా అందరూ దేవతలు గుడిలోకి వెళతారు. వాహనాలు గుడి బయట ఉంటాయి. అంతలో గుడి ప్రక్కన ఉన్న చెట్టు కొమ్మపై ఉన్న చిన్న పిట్ట తన పక్షిజాతికి చెందిన గరుత్మంతుడి దగ్గరకు వచ్చి, యమధర్మరాజు అంటేనే మరణానికి సంకేతం, అటువంటి యమధర్మరాజు గుడిలోకి వెళ్లే ముందు నన్ను చూచి నవ్వాడు, నాకు భయంగా ఉంది, నన్ను ఎలాగైనా కాపాడు అని గరుత్మంతుడిని వేడుకుంది. అప్పుడు గరుత్మంతుడు, నేను అన్నిటికన్నా వేగంగా పోగలను, 3 ఘడియలలోపు నిన్ను 7 సముద్రాలకు అవతల వదిలి వస్తాను, అప్పుడు నువ్వు యమధర్మరాజుకు కనిపించవు, యముడు అప్పుడు నిన్నేమీ చేయలేడు అని చెప్పి ఆ చిన్న పిట్టను వేగంగా తీసుకెళ్ళి 7 సముద్రాలకు అవతల ఒక దీవిలో ఒక చెట్టు తొర్రలో వదిలి, నీకేం కాదులే, హాయిగా ఉండు అని చెప్పి అంతే వేగంగా తిరిగి వచ్చేస్తాడు. కొంతసేపటికి దేవతలందరూ పూజ ముగించుకొని బయటకు వస్తారు. అప్పుడు గరుత్మంతుడు యమధర్మరాజుతో, యమధర్మరాజా, నువ్వు గుడిలోపలికి వెళ్లే ముందు ఆ చెట్టు కొమ్మపై ఉన్న చిన్న పిట్టను చూచి నవ్వావట ఎందుకు అని అడిగాడు. అప్పుడు యమధర్మరాజు, ఏం లేదు, నాకు బ్రహ్మదేవుడు రాసిన అందరి తలరాతలు కనిపిస్తాయి, ఆ చిన్న పిట్ట తలరాత చూచి నవ్వొచ్చింది అని అన్నాడు. ఆ పిట్ట తలరాతలో ఏం రాసి ఉంది అని గరుత్మంతుడు అడిగాడు. ఆ చిన్న పిట్ట 3 ఘడియలలో 7 సముద్రాలకు అవతల ఉన్నటువంటి ఒక చెట్టు తొర్రలో ఉన్న ఒక పాముకు ఆహారం కాబోతుంది అని రాసి ఉంది. ఆ చిన్న పిట్ట 3 ఘడియలలోపు 7 సముద్రాలు దాటి వెళ్ళలేదు. ఆ పాము కూడా 7 సముద్రాలు దాటి ఇక్కడికి రాలేదు. కానీ బ్రహ్మ రాత మాత్రం జరిగి తీరుతుంది, ఎలా జరుగుతుందో అని తలచుకొని నవ్వొచ్చింది అన్నాడు యమధర్మరాజు. తానొకటి తలచిన దైవమొకటి తలచు అంటే ఇదే. స్వస్తి.